కష్టమైందమ్మ, ఎందుకు ఏడుస్తున్నారు? బాధ సార్, బాధ. ఏం చెయ్యాలి, బాధ. ఏం చెప్పాలో తెలియదు. చిన్న విలేజ్ నుంచి వచ్చినాం సార్ మేము, ఎస్టీ వాళ్ళం. మాకు పలుకుబడి ఏం లేదు. ఉన్న ప్లాట్ ఊర్లో ఉన్నది, భూమి అమ్మేసి ఏం పంట పండగ ఏం లేక అమ్మేసి, భూమి అమ్మేసి వచ్చి ఇక్కడ ఇది బతుకుదాము. మేమైతే చదువుకోలేదు, మాకు చదువు రాదు. మా ఆయన 7th, ఒక కాడ పని చేసినాం మేము. వాచ్మెన్గా వచ్చినాం హైదరాబాద్లో, వాచ్మెన్గా వచ్చినాం. వాచ్మెన్గా వచ్చి వాచ్మెన్ పని చేసి వాళ్ళ కాడ పని నేర్చుకొని, సార్ వాళ్ళ కాడ పని నేర్చుకుని మనది మనం పెట్టుకుందాం. నైటు పగలు మా సారు పని నేర్చుకొని, మా వారు పని నేర్చుకొని ఇది చేసుకుందామని, మన మనసు ఒంటరిగా మనం పెట్టుకుందామని మా సార్ ఏం చేసిండు, మనది మనం చేసుకుందామని మెల్లమెల్లగా ఎందుకు చేసుకుందాము, ఎందుకు వద్దు లేవద్దు, మన ఊర్లో ఉన్నది అమ్మేసైనా ఇది పెడదాము, మన పిల్లల కోసం పెడదాము అని, మా పిల్లల కోసం చదువు కోసం అని వచ్చినాము హైదరాబాద్కి. వచ్చి మేము 10 ఇయర్స్ అయిందండి ఇది పెట్టి, 10 ఇయర్స్ అంటే అంతకుముందు అటు ఉండేవాళ్ళం. అటు నుంచి ఇక్కడే ప్లేస్ ఉంది కదా, మనకు బెనిఫిట్గా ఉంది, ప్లేస్ ఉంది. 2 లెట్ పెట్టిర్రు, రెంటుకు 2 లెట్ పెట్టిర్రు. అయితే సర్లే, వాటర్ ఉంది కదా, కరెంట్ ఉంది కదా, అన్ని చూసుకుంటాం. కానీ ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని ఎలా చూసుకుంటాం మేము? వాళ్ళు కబ్జా చేసిండ్రని మాకెలా తెలుస్తుంది? ఓనర్ వాళ్ళు కబ్జా చేసింది మనకేం తెలుసదు? మనం రెంటాడు, నెలకు 50,000 రెంటే కడుతున్నాం మేము. 10 మంది పిల్లలు, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే మా పిల్లలకు కూడా అసలు తిండి కూడా చూడలే మేము. నైట్ పగలు ఎవడైనా ఓనర్స్ ఈ పెట్టుకున్న ఫీల్డ్ వాళ్ళు ఇంట్లో పండుకొని వర్కర్స్ అని పని చేపిస్తారు, కానీ మేమే వర్కర్స్, మేమే పని వాళ్ళం, మేమే ఓనర్లు. పొద్దున లేచి టిఫిన్ కట్టుకొని పిల్లలకు అటు స్కూల్కి పంపించి మా ఆయనతో తోడు, నేను మా ఆయనకు తోడు ఉండి నైట్ పగలు. నాకు చదువు లేదు సార్, నాకు అలా ముక్క కూడా రాదు నాకు. అదే మా ఆయన తోడు ఉండి హెల్ప్ చేసి పని చేసి పొద్దున్న నుంచి బాక్స్ పట్టుకొని వస్తే చూసేటోళ్ళు మీరు ఓనరా వర్కర్సా అని అడుగుతారు. నాకు మాకు వచ్చే కస్టమర్ కూడా మీరు వర్క్ చేస్తారా ఇంట్లో, మీరు ఓనరా వర్కర్సా అని కూడా అడిగిర్రు అంత. అంటే వాళ్ళు చెప్తుంటే, వాళ్ళు అడుగుతుంటే మేము ఓనర్ అని చెప్పాలా వర్కర్ అని చెప్పాలా అని మేము వర్కర్సమే అని చెప్తాం. మేము వర్కర్సమే అని చెప్పి మాది ఏదో సాధించాలి మా పిల్లలకు. నాకు ఒక కొడుకు, 3 అమ్మాయిలు పెళ్లి వీడికి వచ్చిర్రు. ఇప్పుడు ఎలా సార్, మాకు సడన్గా వచ్చి సడన్గా కూలగొడితే మేము ఎటు పోవాలి? వాడు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాడు, ఫస్టే చెప్పాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. 2 రోజులు 3 రోజులు వచ్చి మాకు రెడ్ స్టాంపో ఏదో ఇచ్చేసి, నోటీస్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవాలి, మీరు ఖాళీ చేసుకోవాలని చెప్పేసి మా జాగ్రత్త మేము పడతాం కదా. ఏమి చెప్పకుండా సాటర్డే మధ్యాహ్నం వచ్చిర్రు. నేను ఒక్క ఉన్నా ఇడ, మా సార్ లేడు. వచ్చి వాళ్ళు వచ్చి ఏం అడిగిర్రంటే, మీరు రెంటడా, మీదేనా ఓనా, ఇది రెంటడా అని అడిగిర్రు. అయితే సార్ మాది రెంటడే, అగ్రిమెంట్ కాగితాలు చూపి అన్నారు. అయితే నేను తీసుకెళ్ళి ఆ కాగితాలు చూపించిన వాళ్ళకి రెంటడే అని, కరెంట్ బిల్లు చూపించిన, అన్ని ఫోటోలు తీసుకున్నారు. ఆల్రెడీ నేను అడిగిన వాళ్ళకి దేని గురించి సార్ ఇది అంతా అడుగుతున్నారు? ఇన్క్వైరీ కోసం అని అన్నారు, కానీ ఇలా కూలబెడతారు అని చెప్తే మేము నైట్కి ఏదో ఒక ప్లానింగ్ అయితే చేసుకునే వాళ్ళం కదా. మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మున్సిపాలిటీలో ఎవరో, మరి వాళ్ళు 2 ముగ్గురు వచ్చారు, వచ్చి అన్ని తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళారు, కానీ ఇది కూలగొడతారని మాకు అస్సలు చెప్పలే. మాకు చెప్తే మేము ఖాళీ చేసుకునే వాళ్ళం, లేకపోతే ఓనర్కి చెప్పిరా, ఓనర్ అయినా చెప్పాలి కదా. మాకు పరిస్థితి ఘోరంగా ఉంది సార్, రోడ్డు మీద ఉన్నాం, అందరం రోడ్డు మీద ఉన్నాం. మేము రోడ్డు మీద ఉన్నాము. ఇప్పుడు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకు శాలరీ నుంచి తెచ్చియాలి. ఇప్పుడు మాకు మిషన్లు పెట్టుకోవాలంటే ప్లేస్ కూడా దొరకలేదు. మా సైన్ బోర్డ్ అండి, ఈకో సాలెంట్ మిషన్ ఉంటుంది, ప్రింటింగ్ మిషన్ ఉంటుంది, రూటర్ మిషన్ ఉంది మాకాడ, అన్ని అప్పు చేసి లోన్ ఈఎంఐ కడుతున్నాం. మొన్ననే అది మిషను కనీసం ఓపెనింగ్ కూడా చెయ్యలేదు, మొన్ననే వచ్చింది ఈకో సాలెంట్ మిషను, 36 లక్షలు మొన్ననే వచ్చింది, ఓపెన్ కూడా చేయలేదు. మాకు ఇప్పుడు దసరా టైంకే మాకు షాపింగ్ మాల్ ఎక్కడ ఓపెనింగ్ అయితే ఈ టైంలోనే మాకు వర్క్ వచ్చేది. వర్క్ వచ్చే టైంలో మా పొట్ట మీద కొడితే మేము ఏమి అయిపోవాలి? మేము ఎలా సేవాలి వాళ్ళకి? ఎలా జీతం ఎక్కడ నుంచి తేవాలి? ఎలా ఇవ్వాలి మేము?
మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఆ కేశర్ సార్ ఉన్నప్పుడు అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం. ఊర్లో మేము విలేజ్లో ఉండేవాళ్ళం, ఇక్కడ కాదు, మా ప్రాపర్టీ అక్కడ. పంట పండలేదు అప్పుడు. కేశర్ సార్ గెలిచిండు, మన తెలంగాణ తీసుకొచ్చిండు సారు. తీసుకువచ్చి మాకు కాల్వ వదిలిండు, కాల్వ నీళ్ళు వచ్చింది, పారకం చేసిండు, అన్ని విధాల సహకారం చేసిండు కేశర్ సారు. కానీ ఈ చెత్త వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ కాంగ్రెస్ కానీ మాకు అందరికీ నాశనం చే, కాల్వ బంద్ అయింది, అన్ని బంద్ చేసిండు. ఇప్పుడు ఏం సాధించిండు, ఇలా బతుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా కడుపు మీద కొడుతుండ్రు. అందరు రెంటాడే సార్, ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఓన్ హౌస్ లేదు, ఇడ అందరం రెంటాళ్ళు. మా కడుపు మీద కొడితే, ఈడొచ్చి మా కడుపు మీద కొడితే, వాళ్ళ పెళ్ళం పిల్లలు లేరా, ఆయనకు రేవంత్కి లేరా, ఎవరు లేరా? నా పిల్లలు ఇప్పుడు పెళ్లి వీడుకొచ్చిర్రు, వాళ్ళ పెళ్లి ఎవరు చేస్తారు? రేవంత్ వచ్చి చేసిస్తాడా, చేస్తాడా మా పిల్లలకి? ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం మేము, మా పరిస్థితి ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ ఎండలో కూర్చొని భోజనం చేయాల్సింది అవసరం ఏముంది మాకు? ఇంత ఉంటే మేము ఉన్న వాళ్ళం ఉంటే ఈ రోడ్డు మీద ఎందుకు వస్తాం? మేము రోడ్డు మీద ఎందుకు ఉంటాం? ఎక్కడో బిల్డింగ్లో పండుకుంటాం కదా మేము, మాకు లేకనే కదా ఈ రోడ్డు మీద ఉన్నాము. ఎందుకు బాధ అర్థం చేసుకుంటలేడు వాడు, చెత్తన చెత్తన కొడుకు వాడు. నేను చెప్తున్నా కదా, వాడు వచ్చింది ఏం సర్వనాశనం, మా పిల్లలది మాది ఉసురు తగిలి ఎక్కడైనా చచ్చిపోతాడు వాడు. వాడు చచ్చినయ్యే లేదు, దొంగ పార్కు నైట్ చచ్చిపోవాలి వాడు. అంత ఉంది సార్ మాకు బాధ, మాకు బాధ అంత ఉంది. మరి మేమేమో పెద్ద ఉన్నోళ్ళం కాదు, ఆగు సార్ నువ్వు, మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు, మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు మేము. నిల్చుకుంటే మాకు సంతోషం అండి, కొద్దిగా గొప్ప కొంచెం ఏదో ఒకటి చేసిస్తే మాకు మంచిదే. మా పిల్లలు ఉన్నారండి, ముగ్గురు పిల్లలు, మేము రైతులమండి. మాకు మేమేమో ఈ రెడ్డిస్ కాదు మేము, మేము ఎస్టీ వాళ్ళమే, మాకు కావాలి. ఓకే ఓకే సార్. టెడీ పరిస్థితి ఇక్కడ ఏదైతే నల్ల చెరువుకు సంబంధించి ప్రాంగణంలో చాలా మంది పేదలను ప్రభుత్వం రోడ్డు కేసింది అని చెప్పి కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇక్కడ అధికారులు వచ్చి కూడా స్పందించలేదు, వీళ్ళకి భరోసా కూడా ఇవ్వలేదు. ఇక్కడ అందరు పేదలందరూ కూడా రోడ్డు వాడ పరిస్థితి అని చెప్పి కూడా ఇక్కడ మహిళలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి స్పందిస్తూ కేటీఆర్ గారు ఏదైతే వీళ్ళ పక్షాన బాధితుల పక్షాన నిలబడతామని చెప్పి కూడా చెప్పారు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక లాయర్ని కూడా పెట్టి కోర్టు వరకు కూడా వెళ్ళి బాధితుల పట్ల నిలుస్తామని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్నట్టు సందర్భం చూస్తున్నాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రభాకర్ నల్ల చెరువు నుంచి.